సినిమాలో ఒక ఇంత సైజు హార్ట్తో హాస్పిటల్ అద్దాలు బద్దలు కొట్టుకుని మరీ లోపలికి వచ్చి పడింది. ఆ సినిమా థియేటర్లో చూస్తున్నప్పుడు ఐమాక్స్ థియేటర్లో అరిచిన అరుపులు జనాలు ఇప్పటిదాకా చెవుల్లోంచి ఇంకా కదలలేదు, అలాగే ఉన్నాయి. ఈ సినిమాలో ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెడీ రాజేష్ గారు రాశారు. అందులో ఒక సీరియస్ కామెడీ అయితే ఇందులో ఒక డిఫరెంట్, అదేదో ఇంకా పేరు దానికి పెట్టలేదు, చూసాక ఆడియన్సే పెడతారు, ఒక కైండ్ ఆఫ్ సెంటిమెంటల్ కామెడీ ఏదేదో అవుతుంది అది. అది చూసాక మీ అందరికి అర్థమవుద్ది. ఇంకా ఏంటంటే నార్మల్గా 3-4 ఇయర్స్ అలాగ షూట్ చేసిన సినిమాలు రిలీజ్ అయినప్పుడు అవి సూపర్ హిట్ అవ్వడం అనేది కొంచెం రేర్ ఫినామినా అన్నమాట. కానీ ఆగస్ట్ 10th అదంతా లెక్కలు మారబోతున్నాయి. 3-4 సంవత్సరాలు షూట్ చేసిన తర్వాత కూడా ఒక సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ అవ్వచ్చు అని ఒక చరిత్ర క్రియేట్ అవ్వబోతుంది. చాలామంది ఫిల్మ్ మేకర్స్ వాళ్ళ సినిమాలు ప్రాజెక్టులు ఏదైనా లేట్ అవుతుంటే ఈ సినిమా ఒక హోప్గా కనబడుతుంది వాళ్ళకి. సో రాజేష్ గారు ఆయన చేసింది, రూపక్ తీసింది, ఆగస్ట్ 10th ఏ స్థాయిలో సక్సెస్ అవుతుంది అనేది నాకు చాలా నమ్మకం ఉంది. ఆడియన్స్తో కలిసి చూడడానికి ఎదురు చూస్తున్నాను. అండ్ డిఓపి ముజీర్ భాయ్ చాలా బాగా చేశారు. ఆయన చిరంజీవి గారు లాంటి వాళ్ళతోనే వర్క్ చేశారు 10 సినిమాల పైనగా. మాతో కూడా పనిచేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది. ఇందాక చూశారు కదా పాట, ఈ పాట అది ఈ స్థాయి సినిమాకి అంత పెద్ద సెట్స్, అంత పెద్ద లైట్స్ అవన్నీ వేసి పెద్ద క్యాన్వాస్లో తీసినట్టుగా చూపించారు. చాలా గొప్ప విషయం. మీ అందరు రేపు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది ఇది ఎంత కమర్షియలీ వెల్ ప్యాక్డ్ ఫిల్ము. డైలాగ్స్ తీసుకుంటే ఏ హీరోకి తగినట్టుగా డైలాగ్స్ చెప్పాడు, డాన్స్ తీసుకుంటే ఏ హీరోకి తగినట్టుగా డాన్స్ చేశాడు, కామెడీ తీసుకుంటే ఇంక మీకు నవ్వి నవ్వి సిక్స్ ప్యాక్ వచ్చేస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. సో గొంతు పోవడం, కడుపు నొప్పి రావడం గ్యారంటీ. సో సినిమాకి వెళ్తే తెలుస్తుంది. ఈ సినిమా నేను ఏమనుకున్నానంటే మల్టీప్లెక్స్లో రిలీజ్ చూసిన వాళ్ళందరూ కూడా నిజంగా అంటే ఆ ఒక వ్యక్తికి ఎంత ప్యాషన్ ఉంది, ఆయన సినిమా పట్ల ఎంత ఇదనేది నిజంగా సాయి రాజేష్ని చూసి నేర్చుకోవాలి చాలామంది. ఎందుకనంటే ఒక ఇందకడ గణపతిని మట్టితో చేసిన గణపతిని మనం పూజిస్తున్నట్టు ఓ మట్టిలోంచి తెచ్చిన తన్ని ఎంత పెద్ద స్టార్ని చేయడానికి తన పెన్నుని ఎంత బలంగా వాడుతున్నాడు అనేది నిజంగా తన ప్యాషన్ నిజంగా మీ టీం అందరికీ మీకు కూడా చాలా ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఒక డైలాగు కెమెరా ముందు ఒక 2 పారాగ్రాఫ్స్ రాస్తేనే చాలా భయపడిపోతాం, అంటే ఈ డైలాగు చాలా బాగా తీయాలి, వాళ్ళు చెప్పేటప్పుడు కూడా బాగా ప్రిపేర్ అవుతుంటారు. అలాంటిది ఇన్ని పేజీల డైలాగు, ఇన్ని నిమిషాలు, అసలు ఇలా కంటిన్యూగా మళ్ళీ ఎక్కడ కూడా ఎక్స్ప్రెషన్ మిస్ అవ్వకుండా డైలాగు గుర్తు తెచ్చుకుంటున్నాడేమో పట్టుకుందామని ట్రై చేస్తున్నా సరే అసలు అది లేకుండా కంటిన్యూగా మాట్లాడుతూ తన కళ్ళల్లో ఎక్కడా కూడా తర్వాత మర్చిపోతానన్న భయం కూడా లేకుండా అంత బాగా చెప్పాడు. నిజంగా చాలా మంచి నటుడు. యాక్చువల్గా మనం ఫస్ట్ చూసినప్పుడు అందరూ ఎటకారించుకున్నారు, యాక్చువల్లీ ఎటకారంగా చూశారు. యాక్చువల్గా ఇలా కాలు పైకి పెట్టి సంపూర్ణేష్ బాజు బర్నింగ్ స్టార్ అంటే తనకి తెలుసు, అంటే అది ఎటకారమే, కాకపోతే ఇట్లాగా ఒక స్టార్ని కూడా చేయొచ్చు అని చెప్పి ఈ వేళ ఒక రివర్స్ రూట్లో వచ్చి తన్ని ఒక స్టార్ లాగా ఇవాళ తన పెర్ఫార్మెన్స్ చూసి నిజంగా ఈ డైలాగు మళ్ళీ మనం చెప్పగలమా అని క్వశ్చన్ చేసుకునే స్థాయికి తన్ని తీసుకుని వచ్చాడంటే ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. ఇది నిజంగా అప్రిషియేట్ చేయాలి. చాలా అంటే సంపులో ఎంత పెద్ద నటుడు ఉన్నాడు అనేది ఆల్రెడీ ప్రూవ్ అయింది. బట్ యాక్చువల్గా ఈసారి ఈ సినిమా తన జెన్యూనిటీకి తన స్కిల్కి కొట్టిన క్లాప్స్ ఇవన్నీ, అంటే నిజంగా మన మనసు చెప్తుంది ఇతను చాలా సిన్సియర్, ఇతను చాలా ఎఫర్ట్ పెట్టాడు అనేది. అంత ఈ సినిమా ఎలా ఆడుతుందో ఏంటో నాకు తెలియదు కానీ బట్ యాక్చువల్గా ఒక మంచి సినిమాని మాత్రం తీసి ఒక ఇంత గొప్పగా రాసే డైలాగ్స్ ప్రతి క్షణం ఎలాగోలా ఆడియన్ ఎంటర్టైన్ చేయాలనే ఒక తపన పడుతూ వీళ్ళు చేసిన ఈ ప్రయత్నాన్ని ప్రతి ఒక్కళ్ళు బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇలాంటి సినిమాకి మా ఫ్రెండు కో ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ మన ఎస్కేఎన్ కూడా మా ప్రొడ్యూసరు, తను కూడా సపోర్ట్ చేశాడు. నిజంగా ఇట్లాంటి సినిమాకి నిజంగా మీరందరూ కూడా ఆడియన్స్ అందరూ కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తే కనుక డెఫినెట్గా సారాజేష్ దగ్గర నుంచి ఈ సంపు ప్లేస్లో ఇంకా 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 మంచి మంచి సినిమాలు డెఫినెట్గా చూస్తాం. అలాగే సంపుకి మళ్ళీ ఒక చాలా మంచి హిట్ అయ్యేది, ఇక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు. ఈ దీని తర్వాత నెక్స్ట్ రోబోలాగా చూడాలనుకుంటున్నాను నేను. ఇది అయిపోయింది పెదరాడిగా.
రోబోలాగా వస్తే బాగుంటుంది అనిపించింది నాకు. నిజంగా అది కొబ్బరి మట్ట అంటే టైటిల్ ఎందుకు పెట్టాడో అంటే కొబ్బరి మట్ట అనేది ఏది వేస్ట్ అవ్వదు అంటే అది ఎండిపోయినా పచ్చిగా ఉన్నా ఉపయోగం కొబ్బరి మట్ట వల్ల, అలాగే నువ్వు ఎలా ఉన్నా ఉపయోగమే జనాలకి. ఎనీవే ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సంపు ఆయన పేర్లోనే ఉంది, చంపేస్తాడు అంతే. సంపు అంటే వండర్ఫుల్ ట్రైలర్, వండర్ఫుల్. నిజంగా డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్. ఇంతలాగా సంపూని నమ్మి సిన్సియర్గా వాళ్ళు రాసింది రాసినట్టు మనవాడు చేస్తాడు అని నమ్మకం పెట్టుకొని ఈ ఈ సినిమా చేసినందుకు రియలీ రియలీ హ్యాట్స్ ఆఫ్ సార్ మీ ఇద్దరికి. అండ్ తెలిసిపోతుందిగా ఆల్రెడీ ట్రైలరే ఇలా ఉంది, ఇంకా సినిమా దద్దరిల్లింది గ్యారంటీ. వీళ్ళు ఖచ్చితంగా మీరు బ్లాక్ బస్టర్ కొడతారు భయ్య, అందులో డౌట్ లేదు. గన్ షాట్ బ్లాక్ బస్టర్ కొడతారు, నో డౌట్ అబౌట్ ఇట్. ఆల్ ది బెస్ట్. సో హాయ్ అందరికీ, స్పెషలీ మాకు అంటే మా బిగ్ బాస్ 1 టీం అందరికీ సంపు అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఉన్నది గట్టిగా 3 రోజులు అయినా కూడా ఆ 3 రోజుల్లోనే మాకు ఎన్ని మెమరీస్ ఇచ్చాడంటే, తను ఎందుకు వెళ్ళిపోయాడు, తను ఎందుకు వెళ్ళిపోయాడు, అయ్యో ఉంటే బాగుండేదే అని చాలాసార్లు ఫీల్ అయ్యాం. ఎస్పెషలీ నాకు ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే, ఇంట్లో అందరూ పెద్ద గొడవతో ఫుల్ ఫైర్ అయిపోయి కొట్టుకుంటున్న సమయంలో నా దగ్గరకు వచ్చి, అమ్మ సన్నపిన్ను ఛార్జర్ ఉందా అంటే నాకు అప్పుడు కనెక్ట్ అయిపోయాడే, మనలాంటి ఒక కామెడీ క్యారెక్టర్ మనకు దొరికింది అని. కానీ కాస్త షేర్ చేసుకునే లోపు, మా సంపూ స్పెషల్లీ 4 గోడల మధ్య ఉండకూడదు, ఉంటే ఇలాంటి ట్రైలర్లు ఇలాంటి సినిమాలు మనకి రావు, అందుకే బయటకు వచ్చేసాడు కాబోలు. ఇంకా సినిమా విషయానికి వస్తే మాత్రం నిజంగానే ఇందాక మారుతి గారు చెప్పినట్టు కొబ్బరి చెట్టు వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి. కొబ్బరి నీళ్లు మన ఒంటికి ఎంత చలవో సంపూ చేసే కామెడీ కూడా మన ఒంటికి ఇంటికి చాలా ముఖ్యం. సో ఈ సినిమా కోసం సంపూ పడ్డ కష్టం మేము కలుస్తూ ఉంటాం కాబట్టి, మాట్లాడుతూ ఉంటాం కాబట్టి మాకు బాగా తెలుసు. అండ్ ఇప్పుడే విచ్చేసిన మన బిగ్ బాస్ 1 టైటిల్ విన్నర్ శివబాలాజీ గారికి సాదర స్వాగతం. సో ఈ ట్రైలర్ చూసిన తర్వాత మా ఇద్దరికే తెలియకుండా గూస్ బంప్స్ వచ్చి లేచి నుంచుని అర్రే వా సంపూ అని చెప్పాలనిపించింది. అది మాత్రం ఏది ఎవరు ప్రిపేర్ అయినా కూడా జరిగేది కాదు సంపూ, అది హార్ట్ఫుల్గా వచ్చిన ఫీలింగ్. అది ఎలాగో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ స్టేజ్ పైన ఉన్నారు కాబట్టి శివబాలాజీ గారు కూడా స్టేజ్ పై జాయిన్ అయితే బాగుంటుంది. లెట్ మీ వెల్కమ్ మీ ఆన్ స్టేజ్. The title winner, Shiva Balaji Garu, is here. House lonu mammalni maatladanivvaledu, ikkada kuda time ki vachi maatladanivvaledu. Emito ina problem ma garu. Okay sir, let me continue sir. No, 1 minute. సో యా, ట్రైలర్ చూస్తేనే ఈ లెవెల్లో అరుపులు వినిపించాయి అంటే మాత్రం సినిమా చూస్తే ఎలా ఉంటుందో మాకు అర్థమైపోయింది. కొబ్బరి మట్ట అనే సినిమా ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లకి తట్టలు తట్టలు బుట్టలు బుట్టలు డబ్బులు తీసుకొచ్చి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మట్టలు మట్టలు అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు అవర్ బిలవ్డ్ సంపూర్ణేష్ బాబు అండ్ ఆల్ ద క్రూ ఆఫ్ కొబ్బరి మట్ట, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు బిగ్ బాస్ 1 టైటిల్ విన్నర్ శివబాలాజీ గారు మాట్లాడుతారు. ఏమనుకోదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వీళ్ళిద్దరు పక్కన ఉంటే ఫస్ట్ మాటలు రావు, ఎందుకంటే ప్రతిదాని కౌంటర్ వేస్తుంటారు. ఇప్పుడు ఎలా స్టార్ట్ చేసేది అర్థం కావట్లేదు. ఇప్పుడు కొన్ని టైటిల్స్ ఎలా ఉంటాయంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. కొబ్బరి మట్ట, బిగ్ బాస్ టైటిల్ బాగానే ఉండలే. సో ఈ మూవీ అయితే స్టార్టింగ్ నుంచి మేము ట్రావెల్ అవుతున్నాం, బికాస్ ఫస్ట్ సీజన్ నుంచి సంపూ మా ఫ్యామిలీ మెంబర్లు ఒకటైపోయాడు కాబట్టి ప్రతి తన కెరియర్లో జరిగే ప్రతిదీ మేము డిస్కస్ చేసుకుంటామని ప్రతిదీ మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. సో స్పెసిఫిక్గా ఈ మూవీ గురించి అయితే ప్రొడ్యూస్ చేశాను కాబట్టి చెప్తున్నా. జనరల్గా అయితే అంటారు ఇల్లు కట్టి చూడు తర్వాత పెళ్లి చేసి చూడు చాలా కష్టంగా ఉంటుందని. అది ఇల్లు కట్టేశాను పెళ్లి చేసుకున్నాను ప్రాబ్లం లేదు, సినిమా తీస్తేనే అది కొత్తగా ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ సినిమా తీసి చూడున్నట్టు ఉంది, సో అంత కష్టం అన్నమాట. చాలా కష్టపడ్డారు అండ్ ఇష్టపడి ఈ మూవీని అందరూ వాళ్ళ టీం మొత్తం కొబ్బరిమట్ట టీము మొత్తం చాలా కష్టపడి చేసింది. అంతకంటే చాలా గూస్ బంప్స్ వచ్చిన ఒక ఇన్సిడెంట్ అయితే మేమందరూ కలిసే చూసాం. ఒకరోజు ఊరికే పిలిచాడు ఇలా
జస్ట్ ఒక చిన్న సీన్ అన్నా ఒకసారి చూడండి అని. సో చూసారా? ఓకే, యా. ఫస్ట్ అది తెలియదు అనమాట అంత పెద్ద సింగిల్ టేక్ డైలాగ్ అనేది. చూసిన ఇంకా అందరూ లేచి క్లాపులు కొట్టేసి ఇంకా హచ్ చేసుకొని ఒక సూపర్ డిక్షన్, అసలు నిజంగా హ్యాచ్ ఆఫ్ అది చేయడం అనేది. దీంట్లో దీని వెనక ఒక స్టోరీ ఉందనమాట. ఫస్ట్ ఏమో డైరెక్టర్ సంపూని ఇది డైలాగ్స్ అంటే ఫస్ట్ టెన్షన్ అయిపోయాడంట, కోప్పడిపోయాడంట, ఏ ప్రతిదానికి ఇలాగే నన్ను లాగుతావు అని చెప్పి. సో డైరెక్టర్ కూడా యాక్చువల్గా సంపూని ఇలా ప్రతి మూమెంట్లో ఎంకరేజ్ చేసుకుంటూ తీసుకుంటూ రావడం అనేది నిజంగా బ్యాక్ బోన్ చెప్పచ్చు మీ ప్రొడ్యూసర్ కదా ఇప్పుడు. యా, సో తనని నిజంగా సంపూర్ణేష్ బాబు ఆ పేరు ఈజ్ అ క్రియేటర్, సంపూర్ణేష్కి తనే క్రియేటర్ యాక్చువల్గా. సో ఈ ఈ టీమ్ కంటిన్యూస్గా ఇలాగే ట్రావెల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ మూవీ లాగానే మన కొబ్బరిమట్ట కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నుంచి అంటే హృదయకాలం నుంచి నేను ఫాలో అవుతాను ఈ టీమ్ని, నాకు చాలా ఇష్టం. హృదయకాలం సినిమా వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్, బాగా ఎంజాయ్ చేశాను, మల్టిపుల్ టైమ్స్ చూసాను. తెలుసు సాయి రాజేష్ తెలుసు నేను ఎంత ఫ్యాన్ అనేది. సో ఎక్కడున్నాడు సాయి రాజేష్? చాలా టెన్షన్ కనపడుతున్నాడు, అసలు అవసరం లేదు టెన్షన్ అని నేను చెప్తా ఉన్నా తనకి. ఐ రియల్లీ లవ్డ్ కొబ్బరిమట్ట టీజర్, ట్రైలర్లు అన్నీ చాలా ఇష్టం నాకు. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. అందరికి చూపెట్టే కన్నా ముందు మన నాకు చూపెడుతున్నాడు ప్రతిదీ. ఐఎమ్ రియల్లీ లవ్వింగ్ ఇట్. ఫుల్గా ఎంజాయ్, అంటే మల్టిపుల్ టైమ్స్ చూసే కంటెంట్ అని అనిపించింది. బాగా ఎంజాయ్ చేస్తాను. ఐఎమ్ రియల్లీ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ సంపూర్ణేష్, రియల్లీ ఐ మీన్ తరోగా ఎంజాయ్ చేస్తాను. అండ్ 8:45 షో ప్రసాద్స్లో చూస్తున్నాను, నా టికెట్స్ రిజర్వ్ చేసుకున్నాను. సో అండ్ ఎందుకు అంటే నేను అందరూ అంటే ట్విట్టర్లో అన్నారనమాట 11:00 మనం సంధ్యాలో చూద్దాము అని చెప్పి అన్నారనమాట నన్ను ఫ్యాన్స్, సంపు ఫ్యాన్స్. కానీ నేను 11:00 వరకు ఆగలేను, 8:45 చూడడానికి నేను డిసైడ్ చేసుకున్నాను, టికెట్స్ బుక్ చేస్తున్నాను. హార్ట్ఫుల్గా విష్ చేస్తున్నాను ఇది పెద్ద హిట్ కావాలని. చియర్స్. సాంగ్స్ చాలా సాంగ్స్ మీకు, ఐఎమ్ హోపింగ్ ఎవ్రీబడి విల్ లైక్ ది సాంగ్స్. And thank you so much Rajesh garu, Rupak garu and SKN garu for giving me this opportunity. And thank you so much Sandeep bhai for coming out for the event. And yeah, we tried our best meeku manchi output ivadaniki, so I hope you will like it. Thank you. Good evening everyone and all. I'm proud to be in this team and thank you Rajesh garu. Thank you. అసలు పుట్ట అంటారు కదా మాటల పుట్ట అని, ఎంత రాసినా ఎన్ని వస్తూనే ఉంటాయి, అసలు ఇంత కంటెంట్ మీ దగ్గర ఎలా ఉందో నాకు అసలు ఇప్పటికీ అర్థం కాదు రాజేష్ గారు. సో ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ సాయి రాజేష్ గారు ఫర్ ద వే హీస్ రైటింగ్. అంటే ఒక ట్రైలర్లో కానీ, ఒక సినిమాలో కానీ, పాటలో కానీ, ఇప్పుడు మన కొబ్బరిమట్ట చిత్రం సూపర్ హిట్ అవుతుంది కంపల్సరీగా. ఆ రెస్పాన్స్ అంతా ఇప్పుడు ఇక్కడే కనిపించింది. సంపూర్ణేష్ బాబు ఇలాంటి సినిమాలు ఇంకా చేయాలని, ఇంకా పైకి వెళ్ళాలని కోరుకుంటున్నా. డైలాగ్ రైటర్గా రాజేష్ గారు, అసలు దీంట్లో ఇంకా మనం కుర్చీల నుంచి పడిపోతారు మీరు థియేటర్లో. మీరు కొన్ని ట్రయల్స్ మాత్రమే చూపించారు ఇక్కడ, మిగతా ట్రయల్స్ మనం థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలి, కుర్చీల నుంచి కింద పడిపోతారు. అలాంటి డైలాగ్స్తోని రాజేష్ గారు మన ముందుకి వదులుతున్నది ఒక బుల్లెట్. ఇది బుల్లెట్ కాదు, బుల్లెట్ బుల్లెట్ లాగా వస్తూ ఉంటాయి డైలాగులు. ఇలాంటి గొప్ప చిత్రం రాజేష్ గారు, సంపూర్ణేష్ బాబు గారు, అందరూ కెమెరామెన్, చాలా చక్కటి కెమెరామెన్, చాలా చక్కగా తీశారు ముజీర్ గారు. డైరెక్టర్ గారు రూపక్ గురించి చెప్పవసరం లేదు, పిక్చర్ ఆల్రెడీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. వర్షం వస్తున్నా, ఇంత ట్రాఫిక్ జామ్ ఉన్నా కానీ మీరందరూ ఈ సినిమాని ఎంత లవ్ చేస్తున్నారో అర్థమవుతుంది. థ్యాంక్ యూ సందీప్ భయ్య ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, అందరి గెస్టులందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కాల్ మై డైరెక్షన్ టీమ్ అండి ఒకసారి. డైరెక్షన్ టీమ్ సూర్య, రాకేష్, నేతాజీ, మధు, రండి. ఎవరెవరు నేను పేరు పెట్టి పిల్లలని రండి, కమ్ 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 కమ్. ఐ జస్ట్ టేక్ ఫ్యూ మినిట్స్ అండి. ఇది వెస్టర్న్ ఉంటుంది అండ్ అనో పాతకాలం 80s టైప్లో కొబ్బరి ఆకులు సాంగ్ కానీ ఆల్ దట్ ఒక ఫిలింలోనే ఇన్ని టైప్స్ ఆఫ్ వేరియేషన్ కొట్టగలిగాడు అండ్ చాలా టాలెంటెడ్. హోప్ యూనో నెక్స్ట్ ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద సినిమాలు చేయాలి కామ్రా నువ్వు. అండ్ ఎస్పెషల్లీ రైటింగ్ అండి, రాజేష్ గారు ఈజ్ ద ప్రొడ్యూసర్ అండ్ రైటర్ ఫర్ దిస్ ఫిలిం. నాకు జంధ్యాల గారిది, ఈవి సత్యనారాయణ గారిది కామెడీ చాలా ఇష్టం. ఆఫ్టర్ దట్ రాజేష్ గారిది కామెడీ టైమింగ్ అండ్ రైటింగ్ అంటే చాలా ఇష్టం అండి.
అండ్ దట్ ఈస్ ద వన్ మేజర్ రీజన్ ఐ యాక్సెప్ట్ దిస్ ఫిలిం. రాజేష్ గారు చాలా ఫస్ట్ రీజన్ అండ్ సంపు కూడా. అండ్ వీ బీన్ ట్రావెలింగ్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ ఉదయకాలం నుంచి వెళ్ళి నాకు ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చి తోడుగా ఉండి ప్రతి స్టెప్లో ఈ వాజ్ దేర్ లైక్ ఎ బ్యాక్ బోన్ ఫర్ ద హోల్ టీమ్. రాజేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరూ యాక్టర్స్ డైరెక్షన్ టీమ్ దగ్గర జరిగే యాక్టర్స్ కానీ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శేఖర్ గారు కానీ ఎవ్రీబడి అండి, వీళ్ళందరూ లేకపోతే ఈరోజు మేము మీ ముందు ఇలా ఉండేవాళ్ళం కాదు. చిన్న సినిమా చాలా ఎక్స్పీరియన్స్ చేసాము, చాలా ఒడిదొడుకులు చూసాము, నెగిటివ్స్ చూసాము, పాజిటివ్స్ చూసాము. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నా మూడ్ బాగాలేదు. సినిమాలో లైక్ 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఒక హీరోకి, ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి ఎందుకు డబ్బులు వస్తుంది, ఎందుకు ఫేమ్ వస్తుంది తెలుసా? వాళ్ళు ముగ్గురు సినిమా కోసం చచ్చిపోతారు కాబట్టి. ఒక సినిమా తేడా కొడితే వాళ్ళ జీవితాలు మారిపోతాయి కాబట్టి. నేను ఎందుకు చెప్తానంటే ఈ విషయం, ఈరోజు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నా గురించి. నా సొంత డబ్బా, సెల్ఫ్ డబ్బా పడ్డానికి ఇది రైట్ టైం యాక్చువల్లీ. సో నేను కానీ, సంపూ కానీ, రూపక్ కానీ ఈ కొబ్బరిమట్ట 5 ఏళ్ళు తీసామన్నారు కదా, షూటింగ్ ఎన్ని రోజులు తీసాను తెలుసా? 39 రోజులు. మరి 39 రోజుల షూటింగ్ 5 ఏళ్ళు ఎందుకు జరిగింది? సో టీంలో అందరికీ తెలుసు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎంత జరిగిందని. కానీ ఈ సినిమాని ఈరోజు ఈ క్షణం ఇంత పెద్ద రిలీజ్ పెడుతున్నాం అంటే ప్రతి క్షణం సినిమా కోసం మేము చచ్చిపోయాం. ఈ సినిమా కోసం నా కెరియర్ నేను వదులుకున్నా, నా డైరెక్షన్ నేను వదులుకున్నా, అతని డైరెక్షన్ వదులుకున్నాడు రావల్ సినిమాలు, ఇతనైతే సినిమాలో ఆపేశాడు సంపూర్ణేష్ బాబు. కేవలం ఈ ఒక్క సినిమా కోసం మా పని మేము చేసుకోవచ్చు, సినిమా అక్కడ ఆపేసి వెళ్ళిపోవచ్చు, కానీ మేము అలా అనుకోలే. ఒక సినిమా అంటే సినిమా, లైక్ ఒక 12 ఏళ్ళు 13 ఏళ్ళప్పటి నుంచి నేను ఒక డైరెక్టర్ అవ్వాలనుకున్నాను. ఆ కసే ఈరోజు డైరెక్షన్ చేసింది, చాలామందిని డైరెక్టర్లు చేస్తుంది. కానీ ఒక హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ మాత్రం ఎందుకు అనుకుంటున్నారో మీరు ఆలోచించండి. సో మీలో ఆ బర్నింగ్ డిజైర్ ఉండాలి. ఒక సినిమాలో మీరు ఎంటర్ అయినప్పుడు ఒక టెక్నీషియన్ కానీ ఒక ఆర్టిస్ట్ కానీ ఆ కసి మెయింటైన్ చేయలేనప్పుడు సినిమాల్లో యాక్ట్ చేయకండి, సినిమాలకి పని చేయకండి. అది ఓకే, కొద్దిసేపు మంచి మూడ్లోకి వస్తాను. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది సందీప్ అయ్యకి. ఆయన క్లాస్మేట్ గారు లేకపోతే ఏమీ గారు, నేను ఒక కేఫ్లో ఉన్నప్పుడు ఇంకొక హీరో ఒక ఆయన, మీరు హృదయకాలం డైరెక్టర్ కదా అన్నప్పుడు సినిమా రిలీజ్ కాలేదు. ఓ బ్రో నువ్వు హృదయకాలం డైరెక్టరా, సూపర్ సూపర్ అన్నారు. ఆ తర్వాత ఆడియో ఫంక్షన్కి నాకు ఒక్క హీరో తెలియదు, అసలు పిఆర్ వాళ్ళు ఉంటారని కూడా తెలియదు సినిమాకి, నాకు ఏం తెలియకుండా సినిమా తీశారు. ఆడియో ఫంక్షన్కి ఒక హీరో కావాలనుకున్నప్పుడు నాకు తెలిసిన నా దగ్గర ఉన్న ఒకే ఒక ఫోన్ నెంబర్ సందీప్ కిషన్, ఆయనకి ఫోన్ చేశాను. సో తను వచ్చేది తర్వాత సంగతి, తను పర్సనల్గా ఫోన్ చేసి హృదయకాలం అనే సినిమా కోసం, బ్రో వీళ్ళు కొత్త వాళ్ళు కష్టపడ్డారు, మన వీళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పి ఒక 10 మంది హీరోలకు ఫోన్ చేస్తుంటారు. ఈరోజు కూడా కొబ్బరిమట్టకి నాకు కనిపించిన ఏకైక ఎవరైనా ఉన్నారంటే అది మా సందీప్ భయ్య. భయ్య మీరు మారకండి, ఇలానే ఉండండి ప్లీజ్. సందీప్ కిషన్గానే ఉండండి, సందీప్ బాబు అవ్వకండి. థ్యాంక్ యూ. బలభద్ర పాత్ర రమణి గారు పైకి రావాల్సిందే. వెల్కమ్ మ్యామ్. ఒకటి ఈ సినిమా గురించి నేను చెప్పాలండి పర్సనల్గా. కొబ్బరిమట్ట సినిమా 2 అవర్స్, యాక్చువల్లీ హృదయకాలం చూసింటారు మీరు, హృదయకాలం చూసి ఒక 50% మందికి నచ్చి ఉండకపోవచ్చు. ఎందుకంటే అసలు ఏం చెప్తున్నానో కూడా మీకు అర్థం అయ్యేది కాదు. కొంతమందికి నాకు అర్థం తెలుసు ఆ విషయం, అది కామెడీ చేస్తున్నానా సీరియస్ చేస్తున్నానా. విఎన్ ఆదిత్య గారు ఉన్నారండి, సార్ సార్ ప్లీజ్ రమణి గారు. Yes, let's welcome director VN Aditya garu on stage. యాక్చువల్గా ఎవరైనా గురువు అంటే ఆనందం ఇస్తుంది.
రాజేష్ ఒక్కడు గురువు అంటే భయం వేస్తుంది. ఇది నిజం, ఎందుకంటే తను చాలా తెలివైన వాడు. నాకు మన మధ్యనే ఉన్నాడు మా కో డైరెక్టర్ మహేష్. ఫస్ట్ నెల్లూరు నుంచి తీసుకొచ్చినప్పుడు ఈయన నా మనసు మాట విను సినిమాని రివ్యూ రాసి ఏకపారేశాడు ఒక వెబ్సైట్లో. ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చారు. అప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్పా, కమలాకర కామేశ్వరరావు అన్న ఒక గొప్ప దర్శకుడు బిఎన్ రెడ్డి గారి సినిమాని రివ్యూ చేసి విపరీతంగా తిడితే ఆయన్ని పిలిచి నువ్వు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండాలి అని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్ని చేస్తే ఆయన పౌరాణిక బ్రహ్మ అయ్యాడు. మీకు ఈ జనరేషన్లో అలాంటి ఒక ఆపర్చునిటీ ఉంది, నా దగ్గర పనిచేయండి అని. కానీ ఈయనకి ఈయనకున్న టెంపర్కి, అసహనానికి, తెలివితేటలకి అన్నీ కలిపి F2 సినిమాలో లేడీస్ బ్రెయిన్ గురించి అనిల్ రావుపూడి చెప్పినట్టు ఒక టోటల్గా ఒక ప్యాకేజ్ సాయిరెడ్డి గురించి ఒకే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను నాకు ఒక డాక్టర్ ఫ్రెండ్ ఉన్నారు, ఆయన ఈ నా పోస్ట్లు అవి చదువుతూ ఉంటారు ఫేస్బుక్లో. హృదయ కాలేయం అని చెప్పి కిడ్నీస్ బొమ్మేస్తారేంటి వీళ్ళు అని చాలా చిరాకు పడి నాకు 2-3 సార్లు తిట్టారు. చాలా పెద్ద డాక్టర్ గారు, ఓమేగా డాక్టర్ గారు, డాక్టర్ మోహన్ వంశీ గారు. ఆయన సాయి రాజేష్కి బాగా తెలుసట, తర్వాత నాకు ఆ విషయం చెప్పారు. ఆయన అంతకుముందు 3 ఏళ్ల క్రితం ఎప్పుడో వీళ్ళ అమ్మగారికి కొంచెం డౌట్ వస్తే క్యాన్సర్ అని నిర్ధారణ అయిపోయి చాలా ట్రీట్మెంట్ అది రాస్తే నెల్లూరులో ఇక్కడ తీసుకొస్తే ఆయన చూసి ఏమీ కాదు అని మందులతో తగ్గించేశారు అని చెప్పి చెప్పారు నాకు. అయితే ఈ డాక్టర్ గారు ఎంత చిరాకు పడుతూ ఉన్నప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఇందాక రాజేష్ అన్నట్టు ఈ సినిమా గురించి చెప్పాను, సంపూర్ణేష్ బాబు గురించి చెప్పాను నేను. చూడండి, యూ కెన్ హేట్ మీ ఆర్ యూ కెన్ లవ్ మీ బట్ యూ కెనాట్ ఇగ్నోర్ మీ అన్న ఒక్క సెంటెన్స్ తోటి ఆ అబ్బాయి మీద ఇంట్రెస్ట్ కలిగింది మా అందరికీ. అందువల్ల నేను అంటే నేను నువ్వు ఎందుకు వెళ్ళి వాళ్ళ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడావు అని చాలామంది ఇండస్ట్రీ పెద్దలు అడిగారు, అలాగే డాక్టర్ గారు కూడా అడిగితే చెప్పాను ఆయన నాకు చాలా ఫ్రెండ్. ఇలా ఆ సంపూర్ణేష్ బాబు అలాంటి మాట అంటూ ఎంత సహనంగా అతను భరిస్తాడో ఆ కింద వచ్చే కామెంట్ బాక్స్లో వచ్చే కామెంట్స్ అన్నీ, నాకు అది నచ్చింది. సినిమా తర్వాత ఎలాగో చూస్తాము అని చెప్పా. చెప్తే ఆయన నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావేమో, మంచి నవల్స్ రాయొచ్చు కదా, మేమందరం అభిమానులం నువ్వు రాసే నవలలకి అని కొంచెం మెత్తమెత్తగా తిట్టారు. అది అయిపోయిన తర్వాత ఆయన చాలా బిజీగా ఉంటారు, రాత్రి 2-3 వరకు కూడా పనిచేస్తుంటారు క్యాన్సర్ స్పెషలిస్ట్గా. రౌండ్స్కి వెళ్ళి వస్తూ ఉంటే సంపూర్ణేష్ బాబు ఇంటర్వ్యూ వస్తుందట. ఆ ఇంటర్వ్యూయర్ సంపూర్ణేష్ బాబుని అడుగుతున్న ప్రశ్నలు ఎంత హ్యూమిలేటింగ్గా ఉండాలో అంత హ్యూమిలేటింగ్గా ఉన్నాయట. దానికి సంపూర్ణేష్ బాబు గారు చిరునవ్వుతో ఎంతో సహనంతో మాట్లాడి అన్నిటికీ జవాబులు చెప్తున్నారట. ఆయన తర్వాత వదిలేసిన ఒక కామెడీ ఏదైతే ఉందో దానికి నేను ట్రై చేశాను, రాశాను. నేను నార్మల్ ఒక ఫ్యామిలీ సినిమా, ఒక 64 ఫ్యామిలీ మెంబర్స్, ఒక 3 భార్యలు, 3 రోల్స్, 6 మనవాళ్ళు, ఇలా ఒక సూపర్ గుడ్ సినిమాలు స్పూఫ్ లాగా ఏదో రాద్దాం అనుకున్నాం. కోరికలు పెరిగిపోయినాయి హృదయ కాలం లాగానే. 3 నిమిషాలు డైలాగ్, సుమూలి పైకి లేపలు. సో అంటే ఇది ఒక పెద్ద సినిమా అయిపోయింది తెలియకుండానే. మాకున్నదంతా పెట్టేశాం ఈ సినిమా తర్వాత. ఎవరుంటారో ఏమో తెలియదు నాకైతే. సంపు నేను మళ్ళీ సినిమా చేస్తామా లేదా కూడా డౌటే. సో ఖచ్చితంగా ఈ సినిమా ఆడాలి, మా ఇద్దరి కోసం ఆడాలి. థ్యాంక్ యూ. అండ్ నాకు సపోర్ట్ చేసింది చాలా వరకు లైక్ మా బజీర్ గారు. ఈరోజు కూడా నా వెనకాల నిలబడి ఇప్పుడు కూడా నాకు ప్రాబ్లం అంటే సాల్వ్ చేశారు యాక్చువల్లీ. అండ్ థ్యాంక్ యూ సార్. అండ్ షకీలా మ్యామ్ గురించి చెప్పాలి. ఆవిడ నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం ఒక సీనియర్ ఆర్టిస్ట్తో వర్క్ చేయటం. మాకు ఒక సిచ్యువేషన్లో ఒక 4 రోజులు షూటింగ్ అనుకున్నది, 10-15 రోజులు అయితే మీరు రాయండి, డబ్బుల గురించి ఆలోచించకండి, నేను 2 రోజులైనా ఇక్కడే ఉంటా, కావాలంటే నా టికెట్ నేను వేసుకొస్తా, నాకు మీరు బాగా రాయండి, మంచి క్యారెక్టర్ రాయండి అని చెప్పేసి ఈరోజు కూడా ఒక్క ఫోన్ కాల్,
ఆఖరికి ఆవిడ ఎయిర్పోర్ట్ నుంచి ఆవిడ క్యాబ్లో వచ్చేశారు. నా మనసులో షకీలా ఉండేది, ఇప్పుడు షకీలా గారు ఉన్నారు. గాయత్రి, థ్యాంక్ యూ సో మచ్. లైక్ ఫస్ట్ సంపు తర్వాత నువ్వే ఈ టీంలోకి వచ్చావు, స్టిల్ యు ఆర్ విత్ అస్ అండ్ థ్యాంక్స్ ఫర్ ప్రమోటింగ్. లైక్ ఈ 3 డేస్ నుంచి చాలా కష్టపడుతున్నావు, సో థ్యాంక్ యూ సో మచ్ గాయత్రి. అండ్ సిస్టర్స్ మీ ముగ్గురికి థ్యాంక్ యూ. అండ్ ఒక పర్సన్ శివశర్రి అండ్ టీమ్ శివ, ప్లీజ్. ఎస్ శివరా, ప్లీజ్. టైంలో అతను నా దగ్గర వచ్చాడు. ఈరోజు వరకు రకంగా చెప్పాలంటే తమ్ముడు అనాలో, ఫ్రెండ్ అనాలో, నా కోడైరెక్టర్ అనాలో, మేనేజర్ అనాలో, నా రెండో పెళ్ళాం అనాలో నాకు తెలియదు. రాత్రి పగలు, రాత్రి 2 గంటలకు ఫోన్ చేస్తా, పొద్దున 5 గంటలకు చేస్తా. నువ్వు దిల్సుఖ్ నగర్ వెళ్ళిరా అంటే దిల్సుఖ్ నగర్ వెళ్తాడు, లేకపోతే బిహెచ్ఎల్ వెళ్ళరా అంటే బిహెచ్ఎల్ వెళ్తాడు. నాకు తెలియదు ఏం జరుగుతుందో బయట, క్యూబ్లు ఎలా ఇస్తారో నాకు తెలియదు, సెన్సార్ ఎలా అప్లై చేయాలో నాకు ఏం తెలియదు. హృదయకాలం నుంచి ఈ రోజు వరకు ఒకే ఒక పర్సన్ వెనకాలు తిరుగుతుంటాడు, అతను నేను ఇచ్చింది కూడా ఏం లేదు, నథింగ్. సాయి, ఎక్కడ సాయి? డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చాడు, కానీ తను చేసే పనికి తను అవుదాం అనుకున్న దానికి సంబంధం లేదు. బికాజ్ నేను అలా వాడేస్తున్నాను, నాకే గిల్టీగా ఉంది సీరియస్లీ. సాయి, తొందరగా నా నుంచి బంధువు విముక్తుడై డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. లాస్ట్గా సినిమా సంపు గురించి మాట్లాడేసి ఆపేస్తాను, బోర్కొట్టించిన. సంపుని నేను ఒక సాడిస్ట్ లాగా పీక్కుంది నన్ను ఈ సినిమాకి. సీరియస్గా నాకు కావాలంటే కావాలి, 3.5 నిమిషం డైలాగ్ రాసి నేను రాసిన నాకే చెప్పటానికి 7.5 నిమిషం పట్టింది. దీన్ని నువ్వు 3.5 నిమిషంలో చెప్పాలి, ఎల్లుండి షూటింగ్ అని చెప్పేవాడిని. అతను ఆ కోపం ఎవరిని చూపించాలో తెలియదు, నేను చెప్పరనేవాడు. చెప్పకపోతే నాకు తెలియదు, నేను షూటింగ్ పెడతాను, పోతే 4 లక్షలు పోతాయి, అట్లీస్ట్ నా ఈగో సాటిస్ఫై అవుద్దనేవాడిని. అతని అదృష్టం బాగుండి ఆ పక్క రోజు వర్షం పడింది కాబట్టి షూటింగ్ అయిపోయి 10 రోజులు టైం దొరికింది, కానీ నేర్చుకున్నాడు. నువ్వు మీరు చూసుంటారు అయ్యి 45 సెకండ్లు ఫ్లోర్ స్టెప్ నువ్వు చేయాలనేవాడు. అతని జీవితంలో అతను డ్యాన్స్ అంటే ఏంటో తెలియదు. హృదయకాలంలో వెటకారంగా ఏంచాను, కానీ నిజంగా నాకు ఒక స్టార్ వేసినట్టు డ్యాన్స్ చేయాలి నువ్వు, నాకు తెలియదు అనేవాడిని. జ్వరం వచ్చిన మోకాళ్ళు పగిలిపోయిన అతని ఏజ్ ఎంత ఇప్పుడు చెప్తే బాగోదు. ఈ ఏజ్కి అతను చేసిన ఫ్లోర్ మూమెంట్స్ 45 సెకండ్స్ అతను ఏ యాక్టర్కి తీసిపోడు. సూర్యరత్నం సంపు అనేవాడు బాగా చెయ్యలేకపోవటం కూడా ఒక గొప్పతనం అండి, అది తెలుసుకోవాలి మనం. యాక్చువల్లీ హృదయకాలంలో అతను చాలా దరిద్రంగా చేశాడంటే దరిద్రంగా చేయటం, ఒక యాక్టర్ దరిద్రంగా చేయడం అనేది చాలా పెద్ద విషయం. ఈ సినిమా తర్వాత సంపు మీద ఒక గౌరవం, మా అందరి సంగతి నాకు తెలియదు, నాకు కానీ రూపక్ కానీ మిగతా వాళ్ళందరి సంగతి నాకు తెలియదు, సినిమా సంపు మీద మాత్రం విపరీతమైన గౌరవం ఏర్పడుతుంది. ఐఎమ్ డామ్ షూర్ ఈ సినిమా తర్వాత. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన గురుగారు రాజమౌళి గారికి, మీడియా సోదరులకు, వెనుకుండి నన్ను ఇప్పటివరకు నడిపించిన ఒక తండ్రిలాగా రాజేష్ అన్నకు, ఏమీ తెలియనప్పుడు మాకు సపోర్ట్గా నిలబడ్డ సందీప్ కిషన్ అన్నకు, మారుతి గారికి, ఇంకా చాలామంది హీరోల అభిమానులకు పేరు పేరున పాదాభివందనం తెలియజేసుకుంటాను. ఈ సినిమా చాలా లేట్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. నాకు డ్యాన్స్ అయ్యి డైలాగ్ చెప్పు అన్నప్పుడు పెద్ద బాధ ఏమి అనిపించలేదు, కానీ మేము వెల్వేషర్స్, వీళ్ళు మాకు సపోర్ట్ ఉంటారు, వీళ్ళు మన వాళ్ళు అని మేము కొంతమందిని నమ్మినప్పుడు వాళ్ళు నా మొహం మీద చెప్పారు. ఈ సినిమా రిలీజ్ అవ్వదు, ఈ సినిమా రిలీజ్ అవ్వదు, ఇంకా మీరు చెయ్యరు, ఎందుకు నువ్వు
ఇంకా ఎంతో ఉంటున్నా వేరే సినిమాలు ఒప్పుకో, నీకు అసలు ఎలా జర్నీ చేస్తున్నావు అని అన్నప్పుడు నేను ఎవరికి చెప్పుకోలేని బాధ. సినిమాలు వచ్చిన అవకాశాలని వదులుకోవాలా, ఈ సినిమాను కంప్లీట్ చేయాలా అనే టైంలో నేను రాజేష్ అని కూడా డైరెక్ట్ చెప్పలేను, ఈరోజు వరకు కూడా చెప్పలేను. అన్న పలాని వాళ్ళు ఇట్లా అంటుర్రు, అన్న వాళ్ళు మనతో కలుస్తుర్రు, నీకు ఫ్రెండ్స్ నాకు ఫ్రెండ్స్ మనకు తెలిసిన వాళ్ళు డైరెక్ట్ నాతోటి ఇలా అంటుర్రు అన్న నేను తనకు చెప్పుకోలేను. నా ఫ్రెండ్స్కి ఎక్కడో నా ఊర్లో ఉన్న ఫ్రెండ్స్ తోటి డిస్కస్ వచ్చినప్పుడు వాళ్ళు రాయసనకు టచ్ లేరు కానీ వాళ్ళు చెప్పేవాళ్ళు 100% మామా నువ్వు టెన్షన్ పడకు, అతను 100% టచ్ చేస్తాడు, నువ్వు తను ఎక్కడో ఉన్న నిన్ను తీసుకొచ్చి ఈ స్టేజ్లో నిలబెట్టినాడు ఎందుకు చేస్తాడన్న ఈ విషయం మీతో కూడా నేను ఎప్పుడు చెప్పలేదు. చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు మేము ఎన్నో కష్టాలు పడి ఆ డైలాగులకు వాటికి నాకు పెద్ద కష్టమేమి అనిపించలేదు, ఒకరోజు కాకపోతే 2 రోజులు టైం అన్న అని చెప్పినాం, కానీ ఇంకా మిగతా కష్టాలు చాలా పడ్డాం. డబ్బులు లేక, సినిమాలున్నా చేయలేక, సినిమాల్లో అంటే ఇతను ఇంకా చేస్తలేడు చెయ్యడు హీరోగానే అని చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు. అన్న ఇప్పుడు మీరు అన్నట్టు మనకు సినిమాలు ఉండవు, ఇంకా మనం చేయమేమో అని అనుకుంటున్నాం అన్న, కానీ అది కరెక్ట్ కాదన్న. ఎందుకంటే మన ప్రతి ప్రయత్నాన్ని ఆదరించింది ప్రేక్షకులు, మనం నిరుత్సాహపడుతున్న ప్రతిసారి మనని లేపారు ప్రేక్షకులు, ఎక్కడ ఎవరు మనకు తెలియదు. శంభో శివశంభో సాంగ్ వేసినప్పుడు, ఈ సాంగ్ రిలీజ్ చేసినప్పుడు లాస్ట్కు 3.5 నిమిషాల డైలాగ్, ఉన్న బ్రహ్మాస్త్రాన్ని వదిలితే అద్భుతమైనటువంటి స్పందన ఇచ్చారన్న, ఇంకా అంతకంటే మనకేం కావాలి. థ్యాంక్ యూ అండి. అంటే ఇన్ని రోజులు పడ్డ బాధ ఎలా ఈరోజు ఇక్కడ ఈ ఫంక్షన్ జరుగుతుందని కూడా అనుకోలేదు. ఇంతమంది వర్షంలో ఎక్కడెక్కడి నుంచో మీ అందరు వచ్చి మాకు సందీప్ కృష్ణన్న లాంటి వాళ్ళు ఎంతోమంది సపోర్ట్ చేశారు కాబట్టి నిజంగా మేమున్నాం. మీకు నిజంగా కొబ్బరిమట్ట సినిమా కనుక మీరు నవ్వలేకపోతే ఇంక నేను సినిమాలో కనపడా, 100% చెప్తున్నా. మీరు 100% ఎంజాయ్ చేస్తారు. ప్రతి హృదయకాలమైన చిన్న సినిమాను ఆదరించిన మీ అందరూ కొబ్బరిమంటను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే నా బాధ చెప్పుకునే అవకాశం మీరు ఇచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు. సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణ శుభం. థ్యాంక్ యూ. అంటే నేను ఇలా మాట్లాడతానని మీరు అనుకోకపోవచ్చు, పెద్ద పెద్ద డైలాగులు చెప్పి నేను ఇంతెందుకు బాధ వ్యక్తం చేశాను. ఇంత ఓపికగా అన్నారు, థ్యాంక్ యూ. ఇంకా మాకు చెప్పాలంటే బ్యాక్ బోన్గా సందీప్ కృష్ణ అన్న, ప్రతిసారి అన్న చెప్పినట్టు అన్నకు ఎక్కడో దగ్గర పరిచయమైన, నేను ఎక్కడ కనిపించినా ఏ ఫంక్షన్లో కనిపించినా అన్న నా మీద హృదయకాలయం నుంచి ఎలా చూస్తున్నాడో ఈరోజు వరకు కూడా సందీప్ కృష్ణ అన్న అలాగే ఒక బ్రదర్లాగా చూస్తున్నాడు. అన్న థ్యాంక్స్ అన్న. మీలాంటి వాళ్ళు నాలా కొత్తగా వచ్చే హీరోలు అవ్వచ్చు ఆర్టిస్టులు అవ్వచ్చు, మీ సపోర్ట్ ఉండాలన్న. మీరు అలసిన సేపు నేను మాట్లాడనండి, ఈ సౌండింగ్ చాలా లేదు. అంటే మొన్నటి వరకు అరిసినా కూడా వీళ్ళు ఎటకారం కలుస్తున్నారా మనకు అర్హత ఉందా అని డౌట్ వచ్చింది. ఇప్పుడు అరుస్తుంటే పర్లేదురా, మన సినిమా ఆడింది కదా, ఇంకో 2 నెలలు అరుస్తారులే అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇందాక సంపు స్పీచ్ ఇస్తుంటే కాళ్ళ మీద పడగానే భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయాను. నాకు తెలిసి ఇలా రెండు ఏమైనా చేస్తారేమో, వాళ్ళ కెమెరాలో వీడియో కట్ చేసేప్పుడు నా మొఖం ఉంటుంది వెనక, వెనక్కి వెళ్ళి దాక్కున్నాను నేను, నాకు ఏదో డౌట్ కొట్టింది అనుకున్నాను. ఫస్ట్ నేను అడగాలనుకునే ఒక డౌట్, డైరెక్టర్ రూపక్ రొనాల్డ్సన్ అని తెలుసు, బట్ అది నిజమైన పేరేనా భయ్యా, లేదా నిజంగానే రూపక్ రొనాల్డ్సనే పేరు? ఓకే, అంటే స్టీవెన్ శంకర్ లాగా ఇదేమైనా కొత్తగా పడింది అనుకున్నాను. అండ్ నాకు చాలా నచ్చిన, నేను చాలా రెస్పెక్ట్తో చూసి అడ్మైర్ చేసే ఇద్దరు వ్యక్తులు స్టీవెన్ శంకర్, సాయి రాజేష్ అండ్ సంపూర్ణేష్ బాబు. ఎందుకని చెప్తారు, ఎందుకు అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇక్కడికి వచ్చి సందీప్ ఇంత హెల్ప్ చేశారన్నారు. నిజంగా నేను చేసిన నాకు ఎంత పెద్ద పని నాకు తెలియదు. నేను ఒక టీజర్ చూశాను, అది చాలా బాగుండింది.
అలాంటి ఒక సినిమా తీయడానికి ఇంగ్లీష్లో బాల్స్ ఆఫ్ స్టీల్ అంటారు, దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే నా మీద 4-5 కాంట్రవర్సీ ఆర్టికల్ పడతాయి. అంటే ఒక మంచి కథ రాసి ఒక ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేయడం కష్టం. అలాంటిది ఒక మంచి రచయిత అయ్యుండి తనే తను సినిమాని ప్రొడ్యూస్ చేసుకోగలిగే క్యాపబిలిటీ ఉండి తను ఎంచుకున్న ఒక తను ఒక సినిమాని మాత్రమే సృష్టించలేదండి, తను ఒక మనిషిని సృష్టించాడు సాయి రాజేష్. నాకు తెలిసిన తెలివైన వాళ్ళు లిస్ట్ ఇవ్వాలంటే తను చాలా చాలా తెలివైనడు. అతని తెలివికి నేను ఫ్యాన్ని. అతనితో నాకు భయాలు కూడా ఉన్నాయండి, నేను ఆయన్ని అలకానందుడు అంటాను. ఎప్పుడు ఎందుకలుగుతారో మనకు తెలియదు, మనకు తప్ప మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది ఆయన ఎలిగడని చెప్పి, మనకు మాత్రం ఇన్ఫర్మేషనే ఉండదు. నాకు ఐ థింక్ ఇన్ ద లాస్ట్ హృదయకాలం తర్వాత మంచి ఫ్రెండ్స్ అయ్యాం. రెండోది ఎందుకు భయం అంటే ఆయన సడన్గా ట్విట్టర్లో ఇవాళ ఎక్కడ తిన్నా ఆవాళ అక్కడ తిన్నా అని ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు. మనం అప్పుడే డైట్ ఏమైనా ట్రై చేస్తాం, కొంచెం పొట్ట తగ్గిద్దాం అని ట్విట్టర్ ఓపెన్ చేస్తాం అని పక్కన పెట్టి వెళ్ళిపోవాలి. సో దట్ అపార్ట్ యు నో ఐ రెస్పెక్ట్ యువర్ లాట్, ఎందుకంటే అతను సంపూర్ణేష్ బాబు అనే ఒక ఆన్ స్క్రీన్ పాత్రనే కాకుండా ఆఫ్ స్క్రీన్ పాత్రని సృష్టించి తను ప్రతి ఒక్క అంటే హృదయకాలం వరకు అట్లీస్ట్ సంపూర్ణేష్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రతి ఒక్క మాట, స్టేజ్ మీద మాట్లాడిన ప్రతి ఒక్క మాటని తనే డైరెక్ట్ చేశాడు. అంటే సినిమాని మాత్రమే కాదు ఒక వ్యక్తినే డైరెక్ట్ చేశాడు, అది మామూలు విషయం కాదు. అండ్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఒక వ్యక్తిలో ఒక పాజిటివ్ నేచర్ ఉంటుందో వాళ్ళకి ఎప్పటికూ చెడు జరగదండి. అంటే ఇప్పుడు వాళ్ళు నేను అంత చేసి పెట్టన్నారు, ఇదే సంపూర్ణేష్ బాబు నాకు రారా కృష్ణ ఆడియో లాంచ్ ఇది ఎప్పుడని చెప్తాను. హృదయకాలం రిలీజు హిట్టు ఒక వింత స్టైల్ క్రేజ్ సంపూర్ణేష్ బాబుకి వచ్చింది. అంటే శిల్పకళా వేడుకలో ఒక అవార్డ్ ఫంక్షన్ అప్పుడు సంపూర్ణేష్ బాబు ఎంటర్ అయితే మొత్తం ఆడిటోరియం అరుస్తుంది, అంటే ఏ హీరోకి అర్థం తెరుస్తుంది. అలాంటి ఒక క్రేజ్ ఉన్న టైంలో నేను రారాకృష్ణ ఆడియో ఫంక్షన్ చేస్తూ ఏదో ఒక చిన్న జిమిక్ ఉండాలి ఆడియో లాంచ్లో సంపూర్ణేష్ పర్ఫామ్ చేసి పెడతారా అని అడిగాను. ఒక్క మాట అనలే, అన్న ఏంటన్నా నువ్వు అసలు అడగడం ఏంటన్నా, నువ్వు అడగడం ఎక్కువని పరిగెట్టుకు చేసి పెట్టాడు, తనకి అప్పుడు చేయాల్సిన అవసరమే లేదు. వైజాగ్లో ఏదో అప్పుడు ఒక ర్యాలీ ట్రై చేసి అప్పుడు గవర్నమెంట్ అలౌ చేయనప్పుడు సంపూర్ణేష్ బాబు అంటే అక్కడికి దాకా వెళ్ళిన వాళ్ళందరం కూడా పోలీసులు వద్దన్నారని మేము ఎట్టిన వచ్చాం, కానీ సంపూర్ణేష్ బాబు వెళ్ళాడు. ఒకరోజు జైల్లో ఉన్నాడు, అతన్ని జైలు తీసేయడానికి ఆ సాయంత్రం వరకు మేము ఎంత టెన్షన్ పడ్డాం మాకు తెలుసు. సో తను ఎప్పుడూ కూడా తను అనుకుంది నిజాయితీ చేసుకుంటే లేరు. అండ్ సంపూర్ణ మొన్నే బోనాల సంబరాలని జీటీలో చూశాను, మీ అమ్మగారిని మీరు స్టేజ్కి తీసుకెళ్ళింది నిజంగానే నాకు నాకే కల్లా మేలు తిరిగింది, వీళ్ళు అంత బాగా తెలిసింది. ఇది కూడా చెప్తున్నానండి, ఆ 3 నిమిషాలు 27 సెకండ్లు సీన్ నాకు ఇచ్చి రేపు ఎల్లుండే చేయమన్నారంటే నేను పేపర్ పడేసి ఇంటికి వెళ్ళిపోతాను, నాకు అట్లీస్ట్ వారు ఇవ్వకపోతే కష్టం. సో నిజంగా ఇలాంటి ఒక టీంకి నిజాయితీతో సినిమా తీసిన ఈ టీంకి మళ్ళీ విజయం తప్పకుండా వస్తుందని నమ్ముతున్నాను. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ట్రైలర్ వచ్చినప్పుడు అక్కడికి వచ్చిన నలుగురు పడి క్లాప్స్ కొడుతున్నాం, అప్పుడు కల్లం నీళ్ళని రావడం మొదలుపెట్టింది. ఇప్పుడు దాకా వస్తుంది నాకు బ్యాక్ టు బ్యాక్, నేను తుడుచుకుంటున్నా మళ్ళీ ఇంక దేనికి ఏడుస్తున్నాను అనుకుంటారు కెమెరాలో అనుకుని. సో ఐఎమ్ విషింగ్ దిస్ ఎంటైర్ టీమ్ అండ్ కామ్రాన్ అని ఎందుకంటున్నానంటే ఐ నో హౌ టాలెంటెడ్ కామ్రాన్ ఇస్. అంటే తను నాకు తన ట్యూన్స్ అన్నీ కూడా ఒకసారి పంపాడు, ఒక ఇన్ఫాక్ట్ ఒక సినిమాకి ఒక టీజర్కి ఆర్ఆర్ కావాలంటే కూడా అప్పట్లో ఒక రఫ్ ఆర్ఆర్లో వేసిచ్చాడు. ఈజ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. అండ్ డిఓపి ముజీర్ మా కుటుంబంలో ఒక వ్యక్తి, నన్ను లిటరల్లీ ఎత్తుకుని తిరిగిన వ్యక్తి. అంటే నేను సరదాగా చెప్పట్లే, నిజంగానే మోసుకుని తిరిగాడిన. సో నాకు ఇంకో మావిలాంటి వ్యక్తి తను, సో లిటరలీ చిన్నప్పుడు ఎత్తుకుని తిరిగాడండి. సో ఆయన ఏజ్ దానివల్ల మీరు కనిపెట్టచ్చు, అది నాకు తెలియదు మరి, బట్ అది పక్కన పెడితే అంత క్లోజ్ అన్నమాట నాకు. సో విషింగ్ దిస్ ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ అంత టెన్షన్ నాకు అసలు లేనే లేదు, ఎట్టి పరిస్థితుల్లో సినిమా హిట్. ఐ థింక్ దిస్ ఈస్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఇన్ ది రీసెంట్ పాస్ట్. ఎందుకంటే ఈ టీము 4 సంవత్సరాల క్రితం సినిమా చేస్తే ఏ మల్టీప్లెక్స్లో అయితే ఒక షో కూడా ఇవ్వలేదో అదే టీము 4 సంవత్సరాల తర్వాత ఇవ్వాలి సినిమా చేసినప్పుడు ఆ మల్టీప్లెక్స్లో 4 షోలు 5 షోలు మార్నింగ్ షో ఆల్రెడీ ఫుల్. అంటే ఒక వ్యక్తి సక్సెస్ని ఇంతకన్నా ఎలా కొలవాలో నాకు తెలియదు. అండ్ ఈ సినిమా పరంగా నేను తప్పకుండా మోర్ దెన్ కంగ్రాచులేట్ థ్యాంక్ చేయాల్సిన ఎవరినంటే బన్నీవాస్ అన్న, మారుతి, ఎస్కేఎన్, ఏలూరు సీను. ఎందుకు అంటే వాళ్ళు ఒక టీమ్గా ఫ్రెండ్స్గా ఊరి నుంచి వచ్చి వాళ్ళతో పాటు కొత్తగా ఎవరైనా టాలెంటెడ్ వాళ్ళు వాళ్ళ ఊరి నుంచి ఎవరైనా వచ్చారని చూశారంటే వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి సపోర్ట్గా ఉంటున్నారో. ఈ సినిమాకే కాదు ఎన్నో సినిమాలు చూశాను. సో ఐ రియలీ థింక్ ఐ హ్యావ్ టు థ్యాంక్ దట్ టీమ్. అంటే వాళ్ళ వల్లనే శివచరణి అనేవాడు ఒక రకంగా ఊరికి వచ్చాడు, నాకు ఆ వ్యక్తి దొరికాడు. మామూలుగా శివ అంటే నాకు చాలా పొజిటివ్, ఎవరికి నేను ఇవ్వను కూడా ఇవ్వను. అలాంటిది
ఒక 2 నెలలు నిద్ర లేకుండా నిన్ను వీడిని నేను పనిచేశాక ఇమీడియట్గా సినిమాకి పనిచేయాలంటే నేను సాయిరాజేష్ నమ్మి ఓకే ఎలిశివ కరెక్ట్ చేతిలో ఉంటామని చెప్పి ఉంటానమాట. సో విషింగ్ దిస్ ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. తప్పకుండా ఫ్రైడే హిట్ అవుతుందంటే నాకు అసలు టెన్షన్ లేదు, సాయంత్రం ఆడుకున్నాం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.